సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా లర్గోవిచ్ కి కాపీ అని, అందువల్ల సదరు సినిమా ఇండియన్ రీమేక్ రైట్స్కున్న టీ సిరీస్ సంస్థకి త్రివిక్రమన్ టీమ్ దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించి సెటిల్ చేసుకుందని గత కొన్ని వారాలుగా వస్తున్న వార్తలు అందరికీ తెలిసే ఉంటాయి. అయితే ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరూ కథ సేమ్ కాదు కానీ అని చెబుతూనే చాలా సీన్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నాయనిస్తున్నారు. కెమెరా యాంగిల్ నుంచి స్క్రీన్ ఫేస్ వరకు సేమ్ టు సేమ్ ఉన్నాయట చాలా సన్నివేశాలు. అయితే త్రివిక్రమ్ కొన్ని సన్నివేశాలను కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి లేపేయటం, సారీ ఇన్స్పైర్ అవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. మలీశ్వరి సినిమా కోసం షాపింగ్ మాల్ ఎపిసోడ్ మొత్తం మైనారిటీ రిపోర్ట్ అనే ఆంగ్ల చిత్రం నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్ జులై సినిమాలోని బ్యాంక్ దొంగతనం ఎపిసోడ్ ను డార్క్ నైట్ సినిమా నుంచి కాపీ కొట్టి దొరికిపోయాడు. అయితే ఇది వరకు ఈ తరహా విషయాలు సినిమా రిలీజ్ అయిన 50 రోజులకో లేదా పూర్తిగా థియేటర్ నుంచి వెళ్లిపోయాకో తెలిసారు. కానీ ప్రస్తుతం అందరు ఇంటర్నెట్ పుణ్యమా అని అందరూ ప్రపంచంలో ఏ చిత్రానైనా చూడగలుగుతున్నారు. అందువల్ల సినిమా ఫస్ట్ పూర్తయ్యేసరికి ఆ సినిమా మూల కథ ఎక్కడిది, ఎన్ని సన్నివేశాలు కాపీ వంటి విషయాలు తెలిసిపోతున్నాయి. అదే విధంగా ఇప్పుడు అజ్ఞాతవాసిలో కూడా లార్గోవిచ్ ను కాపీ చేయబడ్డ సన్నివేశాలు చాలా ఉన్నాయట. అందుకే టీ సిరీస్ తో డీల్ సెట్ చేసుకున్నారు త్రివిక్రమ్ చిన్నబాబు. ఇండస్ట్రీలో అందరూ ఎంతో గౌరవంగా గురూజీ అని పిలుచుకున్న త్రివిక్రమ్ ఇలాంటి చర్యల వల్ల తనపై ఉన్న మర్యాదను పోగొట్టుకుంటున్నాడనే చెప్పాలి.